నమస్తే వెల్కమ్ టు మనాన్ టీవీ సమాజంలో ఫ్రీగా వస్తే ఏది వదులుకోరు జనాలు అందిని కాడికి దోచుకెళ్తూ ఉంటారు గతంలో టమాటాలారి బోల్తా పడితే ఎగబడి మరీ టమాటాలను ఎత్తుకెళ్లిపోయారు సరిగ్గా అలాంటి ఘటనే ఇది కూడా కూరగాయల వాహనం బోల్తా పడటంతో జనాలు ఒక్కసారిగా గుమ్ముకుండారు ఒకవైపు సాయం చేస్తూనే మరోవైపు దొరికిందే ఛాన్స్ అంటూ అందిని కాడికి దోచుకెళ్లారు ఈ వీడియో చూసేస్తే మీకే అర్థమవుతుంది నిర్మల్ జిల్లా భైంసా మండలం మాటే గ్రామం వద్ద కూరగాయల లోడ్తో వెళ్తున్న వాహనం బ్రిడ్జ్ పై నుంచి అదుపు తప్పి వాగున బోల్త పడింది ఇది గమనించిన స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఓ భారీ ట్రెయిన్ తోటి స్థానికుల సహాయంతో బయటికి తీశారు కూరగాయల వాహనం ఒడ్డుకు చేరిందో లేదో అంతే ఒక్కసారిగా జనమంతా కూరగాయల కోసం మూకుముడిగా ఎగబడ్డారు డ్రైవర్ ఎంత చెప్తున్నా వినకుండా అందిని కాడికి దోచుకెళ్లారు మొదట కూరగాయల వాహనాన్ని ఒడ్డుకు చేర్చేందుకు స్థానికులు సాయం చేయడంతో పోలీసులు అభినందించారు కానీ వాహనం ఎప్పుడైతే ఒడ్డుకు చేరిందో లేదో కూరగాయల కోసం మూకుమడిగా జనం ఎగబడంతో పోలీసులు నూరెళ్ళ పెట్టారు కొందరైతే వాగులో కొట్టుకుపోతున్న కూరగాయలను కూడా వదలకుండా ఒడ్డుకు తెచ్చారు అయితే అవి ఓనర్కి ఇవ్వడానికి అనుకున్నారు కానీ అది ఇంటికి తీసుకెళ్లడానికి అని చెప్పడంతో పోలీసులు షాక్లో ఉండిపోయారు వాహనం అదుపు తప్పి నీటిలో పడిపోవడంతో ఐదు లక్షలు విలువ చేసే కూరగాయలు నీటి పాలయ్యాయంటూ రైతు లభోదిబోమని విలిపించాడు ఎంతో కష్టపడి కూరగాయల సాగు చేశా మా కష్టమంతా ఇలా నీటి పాలైందంటూ కన్నీరు మున్నీరయ్యాడు